జగిత్యాల మాస్టర్ ప్లాన్ మున్సిపాలిటీకి పరిమితం చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల భూములను మాస్టర్ ప్లాన్లో చేర్చదని సూచించారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బాధ్యత తీసుకుని ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్కు నివేదించి మాస్టర్ ప్లాన్ ఉపసంహరించేలా చేయాలని సూచించారు. ప్రభుత్వ భూములు ఉండగా పట్టభూముల్లో జోన్ల ఏర్పాటు చేయడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. రీక్రియేషన్ ఇండస్ట్రియల్ జోన్లకి ప్రభుత్వ భూములను పరిశీలించాలని తెలిపారు. రైతులు హక్కులు కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ మద్దతు ఉంటుందన్నారు. మేమేం నిర్మాణాత్మకంగా సూచన చేయాలన్నదా? మేము అన్ని నిర్మాణాత్మకంగా చేస్తున్నామని చెప్పండి. నేను రిక్రియేషన్కి ఏదైతుందో ప్రత్యామ్నాయంగా చూపెట్టి, రిక్రియేషన్కు ప్రత్యామ్నాయంగా చూపెట్టి అది ఏ మేరకు అనువుగుంటుంది, ఇట్ ఈస్ టు బి ఎగ్జామిన్. ఏ విధంగా అనువుగున్నా కానీ ఆ 200 ఎకరాలను ఏదైతుందో నువ్వు రిక్రియేషన్గా చూపెట్టి దీన్ని తీసేయచ్చు. ఆ తర్వాత విషయమే నువ్వు అక్కడ ఏదైతుందో, గవర్నమెంట్ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, రెవెన్యూ ల్యాండ్ కాబట్టి ఏదైతుందో ఆ 220 ఎకరాల ప్రభుత్వ భూమిని చూపెట్టి దీన్ని తొలగించచ్చు, నీకు ఇబ్బంది లేదు. అట్లా తిమ్మాపురం సంబంధించి కూడా అక్కడ ఉండే ఒక ప్రభుత్వ భూములు నేను చెప్పిన నల్లగుట్ట దగ్గర, వెంకటేశ్వర గుట్టి దగ్గర ఒక సర్వే నెంబర్ చెప్పిన 363 అని చెప్పాను, అది చూపెట్టి ఏదైతుందో తిమ్మాపురం తొలగింపజేయచ్చు. రైతులందరూ ఓపిక్గా ఉన్నారు, రైతులందరూ ఓపిక్గా ఉన్నారు అంటే ఆల్మోస్ట్ ఏదైతుందో వాళ్ళు సర్దుమణిపోయినరు అనే ఒక భావన వస్తుంది రాజ. కాబట్టి ఏదైతుందో ఇవాళ ఈ ఆందోళన చెప్పంటారు. ఇది రాజకీయాలకు అతీతంగా చెప్తుంటారు, దీన్ని ఎవరో ప్రోత్సహించేటువంటిది కాదని చెప్పంటున్నాయి. ఇవాళ వాళ్ళ కడుపు కాల్తే వాళ్ళు రోడెక్కకుండా ఏం చేస్తారే, వాళ్ళ కడుపు కాల్తే రోడెక్కకుండా ఏం చేస్తారని చెప్పంటున్నా. ఇంత ఆడవాళ్ళు ఎసరు పెడతలేదని చెప్పంటున్నా, ఇంత ఆడవాళ్ళు ఎసరు పెట్టలేదని చెప్పంటున్నా. ఉన్న భూమి పోయినాక ఇంకేం చేస్తావు మొగోడివి, నువ్వు ఏ జెండా పడితే ఉంది, ఆ జెండా పడితే ఉంది, ఏ జెండా పడితే ఉంది, ఏ జెండా పెట్టినా ఉన్నది పోతుంది. ఈ జెండాలు బట్టి పట్టేకి ఇక్కడ దాకొచ్చి, ఈ జెండాలు బట్టి పట్టేకి ఇక్కడ దాకొచ్చి జెండాల ముందు పక్కన పెట్టు. ముందు మన భూములు దక్కి ఉపాయం చేయి, ముందు మన భూములు దక్కి ఉపాయం చేయమని చెప్పండి. అసలు ప్రభుత్వంపై ఒత్తిడి లేవడానికి ఇక్కడ ప్రభుత్వం అని చెప్పంటే మనకి ఎవరు, ఏ విధంగా జిల్లా కలెక్టర్ గారు అధికారికంగా ప్రభుత్వానికి ఏదైతుందో వీళ్ళ ప్రతినిధిగా భావిస్తామో, వీళ్ళ రాజకీయంగా శాసనసభ్యుడిని ఏదైతుందో మన ప్రతినిధి భావిస్తాం. ఆయన ప్రభుత్వ పక్షాన ప్రతినిధిగా భావిస్తాం రాజకీయం. దిస్ కెన్ బి స్టాప్డ్. ఎమ్మెల్యే గారు ఏదైతున్నారో దీన్ని నిలువరింపచ్చి చేయగలుగుతారో అని చెప్పంటున్నాను నేను. నేను తప్పకుండా ప్రజాభిప్రాయం పరిగణలోకి తీసుకుంటా, నేను నిలుపుదల చేస్తా అని చెప్పండి. ఇప్పటికైనా నేను ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మెదులుతా అని చెప్పంటున్నాను. ఇంకా ఆయన కూడా ప్రజాభిప్రాయం అనేది ఇక్కడ ఎగ్జిబిట్ అయిపోయింది, ప్రజాభిప్రాయం అనేది ఆల్రెడీ ఎగ్జిబిట్ అయిపోయింది.